హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అయ్యో పాపం లోకేష్ బ్యాడ్ లక్ ఎలా వెంటాడుతోందా చిన్నబాబు స్పీడ్ పెంచాడు జగనపాయ్ దూకుడు పెంచాడు ఇక ఆయన లైమ్ లైట్ లోకి వచ్చేసినట్లే ఆయనపై ఉన్న ముద్ర తొలగిపోయినట్లే వచ్చే ఎన్నికల నాటికి ఇక మన లోకేష్దే హవా ఇవి కొద్ది రోజులుగా నారా లోకేష్ గురించి టీడీపీ క్యాడర్లో వినిపిస్తున్న మాటలు నిజమే కరోనా లాక్డౌన్ నారా లోకేష్కు కు బాగానే ఉపయోగపడింది నెలల తరబడి ఇంటికే పరిమితమైన లోకేష్ భారీగానే కసరత్తు చేశాడు బరువు తగ్గించుకుని గడ్డం పెంచి తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు మాస్ లుక్లో ఉన్న లోకేష్ను చూసి తెలుగు తమ్ముళ్లు ఉబ్బి తబ్బిపోతున్నారట రూపం ఒక్కటే కాదు ఇంతకాలం ఆయనపై పప్పు ముద్ర వేయడానికి కారణమైన మాటల తడబాటు కూడా ఇటీవల తగ్గింది డైలాగుల్లో పదును పెరిగింది అడపదడప పంచులు కూడా విసురుతున్నాడు లోకేష్లో వచ్చిన మార్పును సహజంగానే టీడీపీ మద్దతు మీడియా గోరెంతలు కొండంతలు చేస్తుండటంతో తమ్ముళ్లు ఖుషి అవుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి కొడుకును సీఎం క్యాండిడేట్గా బరిలో దించే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు పార్టీ బాధ్యత పూర్తిగా చిన్నబాబుకి అప్పగించారు ఆయన హైదరాబాద్కు పరిమితమై లోకేష్ను ప్రజల్లోకి పంపుతున్నారు అంతా నవ్యంగా జరుగుతోందని పార్టీ గాడిన పడుతోందని కేడర్ భావిస్తున్న తరుణములు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూపంలో ఊహించని పరిణామం ఎదురైంది పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన ఆయన తనలోని అసంతృప్తికి కారణం బయటపెట్టారు గతంలో పలువురు నాయకులు వేలెత్తి చూపిన విధంగానే గోరంట్లు కూడా లోకేష్నే టార్గెట్ చేశారు లోకేష్ కనీసం తన ఫోన్ కాల్కు కూడా స్పందించలేదని తనలాంటి సీనియర్లనే పట్టించుకోకుంటే కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆయన ధ్వజమెత్తారు గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు టీడీపీ నుంచి బయటకు వెళ్లిన పలువురు నాయకులు లోకేష్ పైనే విమర్శలు సంధించారు లోకేష్ కారణంగానే తాము పార్టీని వదిలి వెళుతున్నట్లు కుండ కొట్టారు అదేవిధంగా తిరుపతి ఉప ఎన్నిక సమయంలో బయటకు వచ్చిన ఓ వీడియోలో అచ్చెనాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా లోకేష్ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేశాయి వీటన్నింటి నుంచి బయటపడి లోకేష్ పార్టీలో తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్న తరుణంలో గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఎపిసోడ్తో మళ్ళీ అందరి వేళ్ళు లోకేష్ వైపే చూపిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో లోకేష్కు తన తండ్రి చంద్రబాబు అంతటి లక్ లేదని చెప్పాలి ఓ సామాన్య కుటుంబంలో పుట్టి ఓ సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి ఎదిగారో చెప్పనవసరం లేదు కానీ లోకేష్ విషయానికి వచ్చేసరికి ఆయనకు అన్నీ వడ్డించిన విస్తరి మాదిరిగానే అంది వచ్చాయి ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రజల్లో నుంచి ఎన్నిక అవ్వకుండానే మంత్రి పదవి పొంది ఆయన తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు ఇలా దొడ్డిదారిన మంత్రి అయిన రాజకీయ వారసుడు లోకేష్ తప్ప ఎవరూ ఉండరేమో తండ్రి చలవతో వచ్చిన మంత్రి పదవితో లోకేష్కు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందనుకోవాలి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి సీనియర్ మంత్రులు నాయకులపై పెత్తనం చలాయించి పార్టీలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు వీటన్నింటికీ మించి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓడిపోవడంతో ఆయనపై జీవితంలో చెరుపుకోలేని మచ్చపడింది ఇలా ఆయనకు తండ్రి రూపంలో ఎంత అదృష్టం కలిసి వచ్చినా దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంది రాజకీయ నాయకులకు అత్యంత అవసరమైన విశ్వసనీయత నిబద్ధత లేని నాయకుడిగా అపప్రధను మూటగట్టుకున్నారు రాజకీయ విరోధులు ఆయనపై పొప్పుగా పరిగణిస్తే సొంత పార్టీ నాయకులు అహంకారిగా ముద్రవేశారు ఈ సరికొత్త రూపం మాట తీరుతో జనాలలోకి వచ్చి రెండింటినీ వదిలించుకునే ప్రయత్నంలో ఉన్న తరుణంలో బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ రూపంలో ఏడాదిన్నర ఆయన పడిన కష్టం మొత్తం బోడిదలో పోసినట్లయింది